నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. స్థానిక సంస్థల ఎన్నికల ప్రత్యేక బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే, స్థానిక ఎన్నికల సమరానికి అన్ని పార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు. డివిజన్లో విస్తృత ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్ టీడీపీ అభ్యర్థి వల్లభనేని రాజేశ్వరి తన ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రతి గడపతోకి కార్పొరేటర్గా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు వల్లభనేని రాజేశ్వరి అండి. 26వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో భాగంగా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు అన్ని సమస్యలేనండి. వితంతువులకి పెన్షన్లు తీసేశారు. తర్వాత ఇంటికి రెండు పెన్షన్లు ఉన్నాయని చెప్పి పెన్షన్లు తీసేశారు. వికలాంగులకి పెన్షన్లు అందట్లేదు. తర్వాత కాలువగట్ల ఇళ్లను తీసేస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య ప్రజలందరూ బాధపడుతున్నారు. మేము తప్పనిసరిగా ఈ సమస్యల మీద పోరాడతాము. వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, మంచినీరు కూడా అందట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ కూడా పొల్యూషన్లో వస్తుంది, స్మెల్తో వస్తుంది. ఇలాంటి సమస్యలు ప్రజలు మాకు చెప్తూ ఉన్నారండి. సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ జనసేన అభ్యర్థి అవుటపల్లి అనూష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లోని ప్రతి గడపకు వెళ్లి తనను ఆశీర్వదించాల్సిందిగా ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఈ యొక్క 26వ డివిజన్ బాంబే కాలనీ కార్పొరేటర్గా మా యొక్క సతీమణైన అవుటపల్లి అనూష గారు నిలబెడతమైంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ డివిజన్ ప్రజల యొక్క ఆశీస్సులతో మేము వీధి స్వచ్ఛందంగా ప్రచారాన్ని బిగిన్ చేశాము. ఈరోజు 13వ తారీఖు నామినేషన్ వేయటం జరిగింది. 23వ తారీఖు ఎలక్షన్లో మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. మీరు కనుక మమ్మల్ని గెలిపించినట్టయితే ఈ డివిజన్లో చేసే కార్యక్రమాలు మా గాజు గ్లాస్ అంత స్వచ్ఛంగా ఉంటాయి. ప్లస్ మా యొక్క అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి తగ్గట్టు మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా మెలుగుతున్నాము. ముఖ్యమంత్రి జగన్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ వైసీపీ అభ్యర్థి దేవర సూర్యమణి తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని తెలిపారు. డివిజన్లో గడప గడపకి వెళ్ళి జగన్ గారు నవరత్నాల గురించి వివరించడం జరుగుతుంది. ఆ నవరత్నాలు చెప్పినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు
అమ్మ ఒడి గురించి కానివ్వండి, పింఛన్ల గురించి కానివ్వండి. అమ్మ ఒడి అయితే ప్రతి ఇంట్లో 15,000 రూపాయలు పడుతుంది అని చెప్పి చాలా సంతోషకరంగా ఉన్నారు. పింఛన్కి సంబంధించి అయితే ఇంతకుముందు 2-3 రోజులు పట్టేది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడైతే సచివాలయాలు పెట్టిన తర్వాత, గ్రామ వారంటీలు ఏర్పరిచిన తర్వాత, గ్రామ వారంటీ ఇంటింటికి వెళ్ళటం, వాళ్ళింటి దగ్గర ఇవ్వటం చాలా సంతోషకరంగా చెబుతున్నారు. జనాల్లో అయితే మంచి స్పందన ఉంది. మీరు తిరగవసరం లేదు బాబు, ఫ్యాన్ గుర్తుకే మేము ఓటేస్తాము, జగన్ గారికే మేము ఓటేస్తాము, అతి మెజార్టీతో మీరు గెలుస్తారని చెప్పి తిరిగేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు మాకు చెబుతున్నారు. నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో టీడీపీ బలపరిచిన ముమ్మినేని ప్రసాద్ తన ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. డివిజన్లోని సమస్యలను పరిష్కరించి మోడల్ డివిజన్గా అభివృద్ధి చేస్తానంటున్న ముమ్మినేనితో మా ప్రతినిధి కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. పొరపొరకు అభ్యర్థులంతా తలపడేందుకు ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి, ప్రచార కార్యక్రమాల్లో ప్రతి అభ్యర్థి కూడా దూసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుతం 13వ డివిజన్ ఏదైతే తూర్పు నియోజకవర్గంలో ఉన్న 13వ డివిజన్లో ప్రస్తుతం టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి ముమ్మినేని ప్రసాద్ తన ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉదయం నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ టీడీపీకి సంబంధించిన మొత్తం అంతా కూడా పాంప్లెట్లను పంచుతూ తన ఓటును అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో పాటు ప్రస్తుతం ఆయన ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ప్రసాద్ గారు, ఎలా ఉంది మీకు ప్రచారం, ఎలా అనిపిస్తుంది? ఇది గతంలో ఈ కృష్ణనగర ప్రాంతం మరి 10వ డివిజన్ కింద ఉండేది. ఇప్పుడు ఈ ముక్కని తీసుకొచ్చి 13 పాత 11 ఈ ప్రాంతాన్ని కూడా కలిపి 13వ డివిజన్గా మరి తయారు చేయడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి మరి నేను గత 4-5 రోజులుగా పర్యటన చేస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో కూడా ఈరోజు ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నా. నాకు ఈ ప్రాంతం 2000 సంవత్సరం నుంచి కూడా పాత పరిచయం. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు కోటేశ్వరరావు కానివ్వండి, సుబ్బారావు కానివ్వండి, మన భాను గారు కానివ్వండి, మాస్టర్ కానివ్వండి, అందరూ కూడా మరి నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి స్నేహితులు, ఫ్రెండ్స్ అందరు. ఇక్కడ ఈ ప్రాంతంలో నేను కార్పొరేటర్గా కూడా 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాకు గతంలో నేను కొన్ని వరకు పరిష్కారం చేయటం జరిగింది. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు మరి ఈరోజు నా దృష్టికి రావడం జరిగింది. డ్రైనేజు సమస్య కానివ్వండి, మంచినీటి సమస్య కానీ, చిన్న చిన్న సమస్యలు, ఈ చిన్న సమస్యలు అట్లాగే ఈ ప్రాంతానికి ఉన్న సమస్యలు ఏదున్నప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో మరలా కార్పొరేటర్గా ఎన్నికయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఇక్కడ ప్రజలకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా తప్పకుండా అందిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ 13వ డివిజన్లో మరి గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి ఆ 5 సంవత్సరాల కాలం తర్వాత 2014 నుంచి 2019 వరకు మరి శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో కూడా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, మరి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఈ 13వ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మరి ఈ రోజున గెలవబోయేటటువంటి పరిస్థితిని చేకూర్చాయి. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వాగతం పలికి ఈ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తామని తెలియజేస్తాను. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మీరు గతంలో కార్పొరేటర్ చేశారు, ఇప్పుడు డివిజన్లు ఎల్లలు మారిపోయినాయి, ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే గెలిపోవటంని నిర్దేశించేవిగా ఉన్నాయా లేకపోతే లేదనుకుంటున్నారు మీరు? ఎల్లలు మారినప్పటికి కూడా ఈ ప్రాంతము, ఈ కృష్ణనగర్ ప్రాంతము నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు పనిచేసినప్పుడు 43వ డివిజన్ ప్రాంతంలోనే ఉంది. నాకు స్థానికులందరూ కూడా సుపరిచితులు. నేను ఈ ప్రాంతంలో అప్పట్లో కూడా చాలా పనులు చేయటం జరిగింది. ఇక్కడ ఏ చిన్న సహాయం కావాలన్నా కూడా నేను ఆ రోజు నుంచి కూడా అందరికి అందుబాటులో ఉంటూ వచ్చాను. ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ముమ్మనేని ప్రసాద్ గారు మంచి వ్యక్తి, మరి ఆయన ఇక్కడ మన ప్రాంతానికి సుపరిచితులు, ఆయన ఇక్కడ తెలిసినటువంటి వ్యక్తి, ఆయన మనం గెలిపించుకోవాలనే లక్ష్యంతో అందరూ కూడా మీరు గెలుపు ఖాయం, మీరు తిరగాల్సినటువంటి పని లేదని చెప్పినప్పటికి కూడా లేదు, తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, మీరు ఆదరించండి, మీ యొక్క సహాయ సహకారాలను అందరూ కూడా నాకు ఇవ్వండి, రాబోయేటువంటి రోజులు అందరికి సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఏదైతే ప్రజలకి టీడీపీ గవర్నమెంట్ గతంలో ఉంది, అప్పుడు కూడా మీరున్నారు, ఇప్పుడు ప్రజల్లోకి ముందు మళ్ళీ ముందుకు వెళ్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా, ఏం చెప్పబోతున్నారు, ఏ హామీలు ఇవ్వబోతున్నారు, అంటే డివిజన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఏం చెప్పబోతున్నారు? ఈ 13వ డివిజన్లో ప్రధానంగా గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో మరి 2014 నుంచి 19 వరకు కూడా
కావాల్సినటువంటి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. మరి డ్రైనేజ్ సమస్య ఎలక్ట్రిసిటీ కాలనీ కానివ్వండి, న్యూ ఆర్టీసీలో కానివ్వండి, కృష్ణనగర్లో మరి ఇక్కడ కృష్ణనగర్ అటు పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ఇప్పుడు మేము మరి అక్కడ ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది. ఎమ్మటే పై అధికారులతో కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి మరి మీరు సాయంత్రం లోపు ఆ సమస్యను పరిష్కరించండి అని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనకి అవగాహన అనేది ముఖ్యం, కార్పొరేటర్ అభ్యర్థిగా స్థానిక సమస్యల పట్ల అవగాహన ముఖ్యంగా ఉండాలి. ఆ స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్నట్లయితే ఏ సమస్య ఏ అధికారితో మాట్లాడాలి, ఏ అధికారితో మాట్లాడితే ఆ సమస్య పరిష్కారం అవుద్దనే ఒక అవగాహన కనుక మనకి కలిపి ఉన్నట్లయితే అధికారులు కూడా స్పందించేదానికి వారు చర్యలు తీసుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి అవగాహన నాకున్నది కాబట్టి మరి నన్ను గెలిపించుకున్నట్లయితే తప్పకుండా ఈ 5 సంవత్సరాలు గద్దే రామ్మోహన్ గారి నాయకత్వంలో మరి ఈ డివిజన్ని ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే పార్లమెంట్ సభ్యులు నాని గారి నాయకత్వంలో మరి విజయవాడలోనే ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా చేసేందుకు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇది పరిస్థితి ఏదైతే ప్రస్తుతం అంత ప్రచారం అయితే మాత్రం ముమ్మరంగా సాగిస్తానని, అదేవిధంగా త్వరలో మోడల్ డివిజన్గా దీన్ని రూపొందిస్తానని ప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో కుమార్ చంద్, యాక్ న్యూస్, విజయవాడ. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ టీడీపీ అభ్యర్థి గాయత్రి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. శుక్రవారం సాయంత్రం డివిజన్లోని పసుపుతోట ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన బోండా ఉమా, పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. 31వ డివిజన్లో టీడీపీకి మంచి ఆదరణ లభిస్తుందని, ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామన్నారు. ప్రజలకు అలాగే 31వ డివిజన్ ప్రజలందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గాయత్రి గారిని 31వ డివిజన్ కార్పొరేటర్గా ఎంపిక చేసిన బోండా ఉమామహేశ్వర గారికి, అలాగే పిలమరాజు త్రిమూర్తిరాజు గారికి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇన్ని సీట్లు మహిళలకు రావడానికి గల కారణం తెలుగుదేశం పార్టీ అని మన అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాలను అరికట్టడానికి మళ్ళీ మనందరం కూడా ముందుకు వచ్చి మన తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీ కార్పొరేట్ సీట్లు గెలిపించవలసిందిగా 31వ డివిజన్ ప్రజలందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రేమతోనే ఈరోజు నేను యాక్చువల్లీ ఈ స్టెప్ తీసుకున్నాను. మా హస్బెండ్ సపోర్ట్ చేశారు అండ్ మిగతా చాలామంది సపోర్ట్ చేశారు అండ్ లక్కీగా ఈ 31వ డివిజన్ కోసం అని బోండా ఉమా గారు కానీ, త్రిమూర్తిరాజు గారు కానీ, ఇంకా మిగతా లోకల్ లీడర్స్ కానీ వీళ్ళందరూ కానీ నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చారండి ఇక్కడికి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు ఇప్పటిదాకా రాజకీయ అనుభవం 0, నాకు ఏమీ లేదు. ఏం తెలియకపోయినా సరే వాళ్ళు నన్ను తీసుకొచ్చి వాళ్ళు ఎనకుండి వాళ్ళు నాకు నేర్పించి ఈరోజు నా చేత ప్రతి అడుగు వేయిస్తున్నారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించి నువ్వు చేయగలవు, నువ్వు రాగలవు అని చెప్పి తీసుకొచ్చారు. ఎంతవరకు చేయగలనో తెలియదు, కానీ జగన్ మీద ఉన్న కోపంతో మాత్రం ఎంతో కొంత చేయగలుగుతారు అంతే. నన్ను ముందు నడిపేది మాత్రం జగన్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు జరుగుతున్న ఎన్నికలకు అన్ని పార్టీలు తమ ప్రచార జోరును పెంచాయి. పశ్చిమ నియోజకవర్గంలోని 42వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఏదుపాటి వెంకటరమణి డివిజన్లో తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆమె డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె ఈ సందర్భంగా విమర్శించారు. గత టీడీపీ పాలనలో డివిజన్ అభివృద్ధికి బాటలు వేశామని, తనను గెలిపిస్తే మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని ఆమె భరోసా ఇచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వద్దెల్లాలి ఏదుపాటి వెంకటరమణి గారి నాయకత్వం.
సైకిల్ గుర్తుగా మనవడు మిత్ర సైకిల్ గుర్తుగా మనవడు మిత్ర సైకిల్ గుర్తుగా మన ఓట్లు వెంకటరమణ గారికి మన ఓట్లు వెంకటరమణ గారికి మన ఓట్లు. నమస్కారం అండి డివిజన్ ప్రజలందరికీ. నా పేరు ఏదుపాటి రమణి. మాజీ కార్పొరేటర్ నా ఏదుపాటి రామయ్య గారి సతీమణినండి. 42వ డివిజన్ తరఫున ఈసారి టీడీపీ అభ్యర్థిగా నన్ను నిలిచోబెట్టారు. ఇది వరకు 28వ డివిజన్గా ఉన్నప్పుడు మా వారు అంటే ఏదుపాటి రామయ్య గారు కార్పొరేటర్గా చేశారు. కార్పొరేటర్గా చేసినప్పుడు 100 కోట్ల అభివృద్ధి చేశారండి. కార్పొరేటర్గా ఉన్నప్పుడు 2 అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు, 4 కోట్ల పెట్టి నీళ్ళ ట్యాంకు కట్టించారు, అలాగే 2 అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. ఇది అదే రోజు అన్నా క్యాంటీన్లు మూసేసి పేద ప్రజలు పొట్టగోడు లేకుండా నిండకుండా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళంత అభివృద్ధి చేస్తున్నారో, ఎంత అరాచకాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాము. 9 నెలలే వాళ్ళ పాలన వచ్చి కూడా అలాంటిది మనం చూస్తూనే ఉన్నాము. పెన్షన్లు తీసేశారు. నేను సాధారణ గృహిణీనండి, నేను బండి వేసుకొని తిరుగుతుంటాను. నేను వచ్చినప్పుడు మాత్రం 72 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇప్పుడు 81 రూపాయలు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 15% ఉంది, మన రాష్ట్ర ప్రభుత్వం 25% వస్తుంది. ఎవరికి వెళ్తున్నాయండి ఇవన్నీ? మన సాధారణ ప్రజలు కూడా ఆలోచించి ఒకసారి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇసుక అన్నారు, ఫ్రీ ఇసుక అన్నారు, అది తీసేశారు, ప్రతి ఒక్కటి పెన్షన్ తీసేశారు, అన్నీ నేను చేస్తాను అన్నీ ఫ్రీ ఫ్రీ అన్నారు. ఇప్పుడు 300 కరెంటు బిల్లు వస్తేనే అది కట్ చేస్తారు, రేషన్ కూడా కట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల పోరు జోరందుకుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు జరుగుతున్న ఎన్నికలకు అన్ని పార్టీలు జోరును పెంచాయి. పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్ అభ్యర్థి కోటిరెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి డివిజన్లో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. జై జగన్, వడ్డీ లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డీ లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. దాని గుర్తుగా మీ ఓటు ముద్ర, దాని గుర్తు కాంగ్రెస్ పార్టీ, వడ్డీ లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 43వ డివిజన్కి మనకి టికెట్ బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 43వ డివిజన్లో భాగంగా మన ప్రజాశక్తి నగర్ ఏరియాలో ఉదయం 7 నుంచే మేము ప్రజలను కలవటానికి మేము మా టీం ద్వారా పర్యటించడం జరుగుతుంది. ఈరోజు డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి వెల్లంపల్లి శ్రీను గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కాలువ కలవర్ట్లు కానీ, రోడ్లు కానీ, రిలయన్స్ పక్కన సిమెంట్ రోడ్లు కానీ, ప్లస్ ఈ మెయిన్ రోడ్లు కూడా సెలక్షన్ అయింది. కాలువ మీద ఈ ఏకల నుంచి కరెంట్ ఆఫీస్ రోడ్డు మొత్తం సప్లై మీద రాళ్ళు వేయటం కానీ, పిల్లలు పడుతున్నారంటే ఏమి యుద్ధ ప్రాతిపదిక మీద ఆ సపటా మీద రాళ్ళు కూడా మీరు వేయాల్సిందిగా పట్టుబెట్టి ఎల్ఎన్టీ వాళ్ళకి చెప్పి ఇంట్లో ఉండే వాళ్ళకి పిల్లలు కాలువలో పడకుండా జాగ్రత్తగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఎవరు ఎప్పుడే ఏది అడిగినా సరే కాలువ మీద సపటా రాళ్ళు కూడా వేయించడం జరుగుతుంది. శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో
మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో స్థానిక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 43వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అభ్యర్థిగా శ్రీ బాపతి కోటిరెడ్డి గారిని బీఫామ్ ఇచ్చేసి నామినేషన్ వేయించడం జరిగింది. అలాగే డివిజన్లో ఉన్న పలు సమస్యలు కూడా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో కూడా పనులన్నీ కూడా పెండింగ్ ఉండిపోయి గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేటర్ ఏదైతే ఉందో కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ అవడంతో పనులన్నీ కూడా కుంటుపడిపోయి ఉన్నాయి. ఎక్కడ గొంగలు ఎక్కడికి కానీ ఉండిపోయింది. అది కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా కొంతవరకు డ్రైనేజీలు వేసి వదిలేశారు. అవి కూడా బిల్స్ కూడా కొంత మొన్న శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రజాశక్తి నగర్లో వచ్చేసి గత 30 సంవత్సరాల కిందట ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్థలాలుగా ఇవి ఉన్నాయన్నమాట. దాదాపు 70-80 స్థలాలు ఉన్నవి. వీటన్నిటి కూడా ఈ సమస్య మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. కేవలం 1 రూపాయికి రిజిస్ట్రేషన్ చేసే పద్ధతిలో పేపర్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. రేపు ఉగాది రోజున ఇళ్ల పట్టాలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నేతలు ఆకర్షితులవుతున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగినగర్లో ఉన్న ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు కార్యాలయంలో టీడీపీ శ్రేణులు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు వారికి పార్టీ కండువా కప్పి వైసీపీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం పనితీరు నచ్చి ఇతర పార్టీల నేతలు కూడా వైసీపీలో చేరుతున్నారని వెల్లడించారు. అనంతరం పార్టీలో నూతనంగా చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తుందని తెలిపారు. ఎంతో కాలంగా టీడీపీలో పనిచేశామని సరైన గుర్తింపు లేకపోవడంతో వైసీపీలో చేరామన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకి చేరువవడానికి, ప్రజలకి ఏది అవసరమో అది ప్రభుత్వం గుర్తించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు, ఈరోజు రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఏ రాజకీయ పార్టీకి ఉంది? అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 4% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు, దీంతోపాటు రేపు జరిగేటటువంటిది నగరపాలక సంస్థ ఎన్నికలు. మూడంచెల పరిపాలనా విధానంలో కేంద్రము, రాష్ట్రము, స్థానిక ప్రభుత్వాలు, ఈ స్థానిక ప్రభుత్వాలు అంటే కార్పొరేషన్లు, ప్రజలకి మొట్టమొదట సహాయ సహకారాలు అందించడానికి ఉండేటటువంటి వ్యవస్థ ఏంటంటే అది కార్పొరేషను, కార్పొరేట్ల వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్సు, మంచినీరు, పారిశుద్ధ్యము, ఎలక్ట్రిసిటీ, వీధి దీపాలు ఇవన్నీ కూడా నిత్యము వాళ్ళతో మమేకమై వాళ్ళకి అవసరాలు తీర్చేటటువంటి కార్యక్రమమే ఈ నగరపాలక సంస్థ ఎన్నికలు. విజయవాడ నగరం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ధీమాగా చెప్తున్నాం, సరైనటువంటి అభ్యర్థుల్ని నిర్ణయించడం జరిగింది. ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ పార్టీ అభివృద్ధికి, సంక్షేమ పార్టీ గెలుపుకి కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మేమందరం ఆయనకు ఆకర్షితులు అయ్యాం. టీడీపీ నుండి వాళ్ళు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేము దగ్గరగా 100 మంది దాకా చేరాం. ఇవాళ మన మల్లాది విష్ణు గారి నాయకత్వంలో మేము ఇక్కడ చేరడం జరిగింది. మేము టీడీపీ ప్రభుత్వం ఉండగా మా మైనార్టీలకి మినిస్టర్ అనేది కూడా లేదు. ఇవాళ మా దగ్గర మా మైనార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్లు ఉన్నారు. మాకు ఒక ఎమ్మెల్సీ కానీ, ప్రతి ఎమ్మెల్యేలు కానీ, ప్రతిది ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన కూడా ఆయన మాట ఇచ్చి మరీ ఎమ్మెల్సీ చేస్తానన్న మాట ఇచ్చారు. ఇవన్నీ ఇవాళ విజయవాడలో కార్పొరేషన్లో కూడా 5 సీట్లు ఇవ్వడం జరిగింది మైనార్టీలకి. చాలా సంతోషమైన విషయం ఇది. అందుకని మేమందరం వచ్చి చేరడం జరిగింది. ధన్యవాదాలు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు జరుగుతున్న ఎన్నికలకు అన్ని పార్టీలు తమ ప్రచార జోరును పెంచాయి. పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ వైసీపీ అభ్యర్థి మైలవరపు రత్నకుమారి తన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి డివిజన్లో పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని రత్నకుమారి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని, డివిజన్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. Thank you.
పట్టుకోండి అమ్మా, 23వ తారీఖు ఎలక్షన్స్, ఫ్యాన్ గుర్తు కొట్టేయాలి. శ్రీమతి మైలవర రత్న కుమారి గారి ఎన్నికల గుర్తున్న సీలింగ్ ఫ్యాన్ గుర్తుకి మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు వేయాలి, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు వేయాలి, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు వేయాలి. నలభై నాలుగో డివిజన్లో లేబర్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నా శ్రీమతి మైలవర రత్నకుమారి గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. వారు ప్రతి ఒక్కరి నుండి కూడా విశేషమైనటువంటి స్పందన మాకు లభించడం ఎంతో సంతోషకరం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇక్కడ స్థానిక కార్పొరేట్ గెలిచినా కూడా గత ప్రభుత్వంలో వారికి నిధులు ఇవ్వకపోవడం వల్ల కొన్ని డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. అదన్నీ కూడాను రేపు ఎలాగో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సమస్యను మా దృష్టి తీసుకొచ్చారో ఆ సమస్యను అనేది కూడా పరిష్కారం చేయడానికి మేమంతా కూడా కృషి చేస్తాము. అదేవిధంగా ఈ లేబర్ కాలనీలో మెయిన్ ఇంపార్టెంట్ లేబర్ ఆరు బిల్డింగ్లలో ఉన్నటువంటి వారికి పట్టాలు ఇప్పించడం, రెండోది అక్కడ డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది, ఆ డ్రైనేజ్ సమస్య కూడా లేబర్ కాలనీలో ఉన్నటువంటి కళ్యాణ మండపం ఈ లేబర్ కాలనీ యొక్క కమిటీకి అప్పుచెప్పి వేయడం కూడా జరుగుతుంది. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.